ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ అంటే ఏమిటి? 1965లో ఒక స్టాట్యూటరీ బాడీ లాగా దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఎఫ్సిఐ యొక్క ప్రైమరీ డ్యూటీ వచ్చి ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి వాటిని పర్చేస్ చేయడం, స్టోర్ చేయడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేపించే వరకు దాని యొక్క బాధ్యత అనేది ఉంటుంది. అసలు ఎందుకు దీన్ని ఒక గవర్నమెంట్ సంస్థగా ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది? ఫార్మర్స్కి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పే చేసి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ వద్ద ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొక్యూర్ చేయడము, వాటిని పీడిఎస్ సిస్టమ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడము, బఫర్ స్టాక్ని మెయింటైన్ చేయడము, ఈ ఆబ్జెక్టివ్స్ కోసం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. మనకి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఈ టైంలోనే, ఈ 1965 ఆ టైంలోనే బాగా ఫేమస్ అయింది. ఆ కంటెక్స్ట్లో గ్రీన్ రెవల్యూషన్, దాని యొక్క గ్రోత్ని పెంచడంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఈ మూడు కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్.